నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామం నందు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని MPDO గోపినాథ్ పర్యవేక్షణలో తిరుమూరు గ్రామ సర్పంచ్ సిద్ధపురెడ్డి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వల్లి ప్రసాద్, బీజేపీ సీనియర్ నాయకులు పామంచి కృష్ణయ్య పాల్గొన్నారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు వల్లి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల కోసం 17 సంక్షేమ ఫలాలను ప్రవేశపెట్టారని, పీఎం కిసాన్ రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం కరోనా టైం నుంచి ఇప్పటి వరకు రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తోందని, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంచాయతీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాల్వలు, ఎల్ఈడి వీధి లైట్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీలకు పౌష్టికాహారం, బాలింతలకు పౌష్టికాహారం ఇస్తోందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయాలు పొందుతూ నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలపాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ వైద్యులు, పొదుపు సంఘం సీసీలు, ఎన్ఆర్ఐ జీఎస్ ఏపీఓ విజయలక్ష్మి, వ్యవసాయ శాఖ హౌసింగ్ ఏఈ, అంగన్వాడీ సూపర్వైజర్ విఆర్ఓలు, వాకాడు గ్యాస్ ఏజెన్సీ బాలకృష్ణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేదిక నుంచి వారికి వికాస్ భారత్ సంకల్ప యాత్ర దీని ముఖ్య ఉద్దేశము ప్రధానమంత్రి యొక్క పథకాల గురించి తెలియజేయడము. అది కొంతమందికి తెలియడంగా ఎందరో ఇచ్చేస్తారని అనుకున్నారు. రైతు భరోసా కింద సంవత్సరానికి 6,000 లెక్కలు ఇస్తున్నారు. తర్వాత ఆయుష్మాన్ భారత్ కింద 10 లక్షలు దాకా ఇస్తున్నారు. మన ప్రపంచంలో మన దేశంలో ఎక్కడైనా వైద్యం చేసుకోవచ్చు. అది ఇన్ని మనకు చాలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా పథకాలు అందుతున్నాయి. అవి కొన్ని మా పథకాలు మాత్రమే కొన్ని ప్రజలకి తెలియపరుస్తున్నారు. అవి మీరు కూడా తెలుసుకోవాలా, టీవీలో వచ్చాయి కాబట్టి మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. బిలు కృష్ణయ్య గారికి, మాజీ సర్పంచ్ రాఘయ్య గారికి ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం ఉంది, కృష్ణన్న చెప్పాడు. అదేవిధంగా ఈరోజు 17 అంశాలకు సంబంధించిన సంక్షేమ ఫలాలను అందిస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్, అంటే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మనకి కరోనా టైం నుంచి ఇప్పటిదాకా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది నరేంద్ర మోడీ గారు. ఏం డబ్బులు తీసుకోకుండా బియ్యం, కరోనా అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వమే మనకందరికి కూడా బియ్యం వేస్తుంది. ఇది ఎవరికి తెలియదు, ఎందుకంటే పండ్లు వాళ్ళ పండ్లు వస్తున్నాయి కాబట్టి వాళ్లే వేస్తున్నారు అనుకుంటారు. కాదు, కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని కరోనా అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకి ప్రజలకందరికి కూడా ఫ్రీగా ఇస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు. అదేవిధంగా మన వాకాడు మండలంలో 388 గృహాలు సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసింది. అందులో కొంతమంది పూర్తి చేశారు, కొంతమంది బేస్మెంట్లు వేశారు, ఇంకా కొంతమంది కట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉజ్వల గ్యాస్ సిలిండర్లు మన మండలంలో చాలా వరకు తీసుకున్నారు. ఒక వాకాడు పంచాయతీలోనే 98 తీసుకున్నారు. 3 మండలాలు కలిపి వాకాడులో ఇస్తున్నారు. ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే ఇప్పుడైనా కూడా అప్లికేషన్లు ఇవ్వచ్చు, ఇవ్వండి. ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు, 17 పథకాలు ఉన్నాయి. దానికి సంబంధించిన అధికారులు 18 ఇక్కడ ఉండాలి. నిన్న మంత్రి గారు వచ్చారు ముట్టింబాక్కి, అక్కడ ఆయన ఓఎస్డి, ఆయన వెంటనే మాకు చెప్పడం జరిగింది. ఏ సెక్షన్, ఏ అధికారి అయినా సరే సంబంధిత శాఖలకు సంబంధించిన లీవ్ రాకపోయినా వెంటనే మెసేజ్ పెట్టమన్నారు. తర్వాత మీరు ముందుగా MDO గారికి చెప్పుకుంటారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. ప్రజలకి అవగాహన కల్పించే దాంట్లో మీ పాత్ర ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క సంక్షేమ ఫలాల్ని పేద ప్రజలకు వివరించేలాగా చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన MDO గారికి నమస్కారాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. గత వారం రోజుల నుంచి మన మండలంలో జరుగుతుంది. నిన్న ముట్టింబాకులో గౌరవ మంత్రి గారు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ గారు వచ్చారు. ఆడు కూడా చాలా చక్కగా నిర్వహించాము. సో దీంట్లో భాగంగా ముందు బీజేపీ నాయకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాంబేకి వెళ్ళి ఉంటాం. సో అక్కడ ఏదైనా బాగలేకుండా వస్తే వెంటనే అక్కడ ఉండే పెద్ద హాస్పిటల్ పోయి చూపించుకునే దానికి బాగుంటుంది. చూపించుకున్న వెంటనే మనం వెంటనే డబ్బులు ఇచ్చేయకుండా ఆ కార్డు కానీ చూపించామంటే 5 లక్షల వరకు మనకి
అక్కడ వెసులుబాటు వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు మనం ఈ గ్రామంలో 948 కార్డులు ఇచ్చున్నాం, ఇంకా కార్డులు వస్తాయి ఇస్తాము. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఈ మధ్య కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇస్తా ఉన్నాము. అది కూడా 25 లక్షల రూపాయలు దాన్ని పెంచారు, దాన్ని కూడా పెంచారు. సో అది ఇది రెండు కలిపితే దగ్గర 30 లక్షల రూపాయలు మనం ఎక్కడైనా ఏదైనా బాగలేకుండా ఉంటే పోయి చూపించుకునే దానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి దీని మీద మన మెడికల్ ఆఫీసర్ గారిని కానీ లేకపోతే ఎమ్మెల్యే గారిని వివరించవలసిందిగా కోరుతున్నాం. స్కీములన్నీ వివరించారు, చూశారు కూడా. సో దాని దాంట్లో భాగంగా ముందు ఒక ఈ సంకల్ప యాత్ర మీద ఒక ప్రతిజ్ఞ చేయించుకున్నారు. ఒకసారి చెందేలా కృషి చేస్తాము. మేము వలసవాద భావజాల ఏ రకంగా ఉన్నా వదిలించుకుంటాము. మేము ఎంతో గర్వంతో దేశ వారసత్వాన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.